అభివృద్ధి చేయాలనే తపన ఉన్న పాలకులు ఉంటే అద్భుతాలను సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు కరీంనగర్ పాలకులు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ల పర్యవేక్షణలో స్మార్ట్ సిటీ కరీంనగర్ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న కరీంనగర్ ఇప్పుడు పట్టణ ప్రగతిలో భాగంగా ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ విభాగంలో మరోసారి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడి పాలకులు చేస్తున్న కృషిని దశదిశలా చాటి చెప్పింది. అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్న స్మార్ట్ నగరం కరీంనగర్ పై స్పెషల్ రిపోర్ట్. స్వయం పాలనలో అభివృద్ధిలో పరుగులు తీస్తున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు మరో అరుదైన గౌరవం లభించింది. పట్టణ ప్రగతి అంటే కేవలము రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు పోళ్లు, తాగునీటి సరఫరా కాదని, రొటీన్కు భిన్నంగా ప్రజల ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కులు, పాదాచారులకు భద్రత కల్పించేందుకు ఫుట్పాత్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, గ్రేవీ యార్డ్లు, ఇలా కొత్త తరహా విధానాలను పాటిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన కరీంనగర్ నగరపాలక సంస్థకు ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్లో ఉత్తమ అవార్డు లభించింది. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కరీంనగర్కు దక్కిన ఈ అపురూపాన్ని రాజధాని హైదరాబాద్లో నిర్వహించిన మేయర్లు, పురపాలక మున్సిపల్ చైర్పర్సన్లు, కమిషనర్లతో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మేయర్ సునీల్ రావు అందుకున్నారు. రాష్ట్ర స్థాయి సమావేశంలో కరీంనగర్ అంటే ఏంటో చూపించారు. గత రెండేళ్లుగా ఇటు మంత్రి గంగుల కమలాకర్, అటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ నగరపాలక సంస్థ పాలకవర్గం సహకారంతో స్మార్ట్ సిటీ కరీంనగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు మేయర్ సునీల్ రావు. గతంలో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ కింద కరీంనగర్కు ఇదివరకే 4 కోట్ల నగదు బహుమతి కేంద్రం నుంచి వచ్చిందన్నారు. ఇప్పుడు పట్టణ ప్రగతి కింద బెస్ట్ ఇన్నోవేటివ్ ప్రాసెస్ అవార్డు తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ నగరపాలక సంస్థకు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డులు తమలో గర్వాన్ని కాకుండా బాధ్యతను పెంచాయన్నారు. తమపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చేందుకు ముందుకు సాగుతామన్నారు. కరీంనగర్ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి కరీంనగర్ అంటే కేవలం స్మార్ట్ సిటీయే కాదని, అభివృద్ధిలో స్ఫూర్తిని రగిల్చే ఆదర్శ నగరంగా నిలుపుతామన్నారు. అధికారులందరి సహకారంతో, ముఖ్యంగా మా మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి ప్రోత్సాహంతో, అదేవిధంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పెద్దల వినోద్ కుమార్ గారి యొక్క సహకారంతో అనేక రకాలుగా మరి అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేయడం జరుగుతూ ఉన్నది. దానికి గుర్తింపుగానే మరి మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మరి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 300 నగరాలను తీసుకొని మరి 3 లక్షల పైచులు గల జనాభా ఉన్న పట్టణాల్లో మరి కార్యక్రమం తీసుకుంటే మరి దానిలో కూడా దేశస్థాయిలో మాకు 2వ స్థానం రావడం సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో మరి 4 కోట్ల రూపాయల నగదు బహుమతి రావడం అనేది మా యొక్క అందరి సమిష్టి విజయంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి పట్టణ ప్రగతి పురస్కారాలు ప్రకటిస్తే మరి పట్టణ ప్రగతిలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు 1 లక్ష పైచిలకు జనాభా ఉన్నటువంటి 13 పట్టణాలకు సంబంధించి కేటగిరీగా తీసుకుంటే మరి కరీంనగర్ నగరపాలక సంస్థకు ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయోగాత్మకంగా కొత్త రకంగా ప్రజలకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిస్తున్నాయని చెప్పేసి విభాగంలో మాకు మరి అవార్డు రావడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా పట్టణ ప్రగతి కింద కరీంనగర్ నగరపాలక సంస్థకు 57 కోట్ల నిధులు వచ్చాయన్నారు మేయర్ సునీల్ రావు. అందులో ఇప్పటి వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం సుమారు 41 కోట్ల రూపాయలు వెచ్చించామని, మరో 16 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటితో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం సహకరిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రగతిలో ఫిబ్రవరి 2022 నాడు ప్రారంభిస్తే మరి దానిలో ఇప్పటి వరకు దాదాపుగా 57 కోట్ల రూపాయల నిధులు పట్టణ ప్రగతి ద్వారా నగరపాలక సంస్థకు రావడం జరిగింది. డైరెక్ట్గా నగరపాలక సంస్థకు
దానిలో నుండి ఇప్పటి వరకు మరి దాదాపుగా 41 కోట్ల 54 లక్షలు ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది ఇంకా కూడా 15 కోట్ల రూపాయల నిధులు నిల్వగా మరి మా ఖాతాలో ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను దాదాపు 73% నిధులు ఉపయోగించుకొని ఇప్పటికే నగరంలో మరి ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఎందుకన్నామంటే గతంలో లేనటువంటి విధంగా గతంలో నగరపాలక సంస్థ అంటే రోడ్లు డ్రైనేజీలు వాటర్ సప్లై లైటింగ్ లాంటి కార్యక్రమాలు మాత్రమే తీసుకుంటా ఉండే ఇదే బాధ్యతగా భావించేవాళ్ళు కానీ ముఖ్యమంత్రి గారు పట్టణ ప్రగతి పెట్టి నగర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా ఆ సమస్యలన్నిటిని కూడా ఈ పట్టణ ప్రగతి నిధుల నుంచి తీయాలని చెప్పి వారు ఆదేశించిన ప్రకారంగా మరి కరీంనగర్ నగరంలో మీరు చూస్తూ ఉన్నారు మరి కొత్త కొత్తగా పార్కుల నిర్మాణం కానివ్వండి కొత్తగా నర్సరీల నిర్మాణం కానివ్వండి కొత్తగా హరితహారం టేకప్ చేయడం కానివ్వండి శానిటేషన్ విభాగంలో కొత్తగా మార్పులు తీసుకురావడం కానివ్వండి పబ్లిక్ టాయిలెట్స్ అధునాతనంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడం కానివ్వండి కొత్తగా ఫుట్పాత్లు నిర్మించడం కానివ్వండి పట్టణ ప్రగతి నిధులతోటి ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం కానివ్వండి వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి మరి ఇంకా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పట్టణ ప్రగతి నిధుల ద్వారా కల్పిస్తూ ఉన్నాం మరి పట్టణ ప్రగతి నిధులను ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉద్దేశం కొద్దీ విడుదల చేస్తూ ఉన్నారో ఆ ఉద్దేశాన్ని పూర్తి స్థాయిలో మా నగరపాలక సంస్థ మా పాలకవర్గం సహకారంతో మా అధికారుల సహకారంతో మరి మీ అందరి సహకారంతో గొప్పగా చేస్తున్నాం కాబట్టే మరి మాకు ఈ గుర్తింపు లభించిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.